వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ పై సిఐడి దూకుడు పెంచింది. ఏపీ వ్యాప్తంగా పలు డిస్టరీలపై దాడులు చేసింది. ఎన్టీఆర్ జిల్లా విశాఖ, అనకాపల్లి, రేణిగుంటలోని డిస్టరీస్ లో సోదాలు చేసింది. బృందాలుగా విడిపోయిన అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. పలు కీలక పత్రాలు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకుంది. కంచకచర్ల మండలం గండేపల్లి సేందిని ఫ్యాక్టరీలో సిఐడి, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. గతంలో ఇదే ఫ్యాక్టరీపై కేసు నమోదైంది. అందులో భాగంగానే సిఐడి అధికారులు తనిఖీలు చేసినట్లు సమాచారం. రికార్డులను పరిశీలించారు. సిఐడి అడిషనల్ ఎస్పీ ఆదినారాయణ ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగాయి. ఇటు అనకాపల్లి జిల్లాలో రెండు డిస్టిలరీస్లో తనిఖీలు చేపట్టింది విశాఖ. జేబీ డిస్టిలరీస్లో ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఒకే ఫ్యాక్టరీ నుంచి అన్ని లిక్కర్ బ్రాండ్లు తయారైనట్లు గుర్తించారు. అలాగే వేల సంఖ్యలో మద్యం లేబుల్స్ గుర్తించిన సిఐడి అధికారులు మద్యం తయారీకి ఇతర రాష్ట్రాల నుంచి బాటిళ్లు దిగుమతి చేసుకుంటున్నట్లు తేల్చారు. మరోవైపు రేణిగుంట మండలం కరకంబాడీలో ఎస్వీఆర్ డిస్టిలరీస్లో సిఐడి సోదాలు చేసింది. తిరుపతి, చిత్తూరు, గంగాధర, నెల్లూరులోని మూడు ఫ్యాక్టరీల్లోని మద్యం తయారైనట్లు గుర్తించారు. తిరుపతి ఈఎస్వీఆర్ డిస్టిలరీస్లో సిఐడి దాడులు నిర్వహిస్తోంది. ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. 15 మంది సభ్యుల బృందంతో విచారణ జరుగుతోంది. ఒకే ఫ్యాక్టరీ నుంచి అన్ని రకాల మద్యం బ్రాండ్లు తయారైనట్లు గుర్తించారు అధికారులు. వేల సంఖ్యలో మద్యం లేబుల్స్ను స్వాధీనం చేసుకున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు వైసీపీ నేత విజయానందరెడ్డిపై ఇప్పటికే సిఐడి కేసు నమోదు చేసింది. సిఐడి విచారణపై మరింత సమాచారం మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. గతంలో జరిగిన మద్యం మాఫియాపై ప్రస్తుతం ప్రత్యేక దృష్టి పెట్టింది ఎన్డీఏ ప్రభుత్వం. ముఖ్యంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు చిత్తూరులో కీలక నేతగా ఉన్న విజయానందరెడ్డి ఆధ్వర్యంలో గతంలో ఏదైతే ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో ఈ మద్యం తయారీ జరిగింది, అందులోనూ తిరుపతి ఎస్వీర్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్రాంతంలోనే మద్యం తయారు చేయడం జరిగింది. అంటే ఇక్కడ నుంచే వివిధ రకాల కంపెనీలకు సంబంధించిన పేర్లతో ఈ బ్రాండ్లను తయారు చేశారు. 15 మందికి పైగా సిఐడికి సంబంధించిన అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ మద్యం బ్రాండ్లకు సంబంధించి రకరకాల బ్రాండ్లు తయారీ చేసేటప్పుడు వివిధ ప్రాంతాల నుంచి ఆ మద్యం బాటిల్ని తీసుకురావాల్సి ఉంటుంది. అలాంటిది ఒకే ప్రాంతంలో ఈ మద్యాన్ని తయారు చేయడం, అందులోనూ ప్రజలకు హాని కలిగించేలా ఈ మద్యం బ్రాండ్ను ఉండడం మాత్రం తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యం. ఏదైతే గతంలో ఆరోపణలు వచ్చాయో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు వైసీపీకి సంబంధించిన నేత విజయానందరెడ్డికి సంబంధించిన గతంలో నడిపిన ఈ కొన్ని పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రధానంగా డిస్టిలరీస్ పేరుతో వీటిని నడపడం జరిగింది. ఆ ప్రాంతానికి చేరుకుని ఈ విచారణ అయితే కొనసాగిస్తున్నారని చెప్పచ్చు. ఇది కరకంబాడి రోడ్లో ఉంది. మరొకటి చిత్తూరు సమీపంలో ఉన్న జీడి నెల్లూరు దగ్గర మరొక ఫ్యాక్టరీ ఉంది. అలాగే చిత్తూరు నగరం సమీపంలో కూడా మరో ఫ్యాక్టరీ ఉంది. సమాచారం కూడా అందిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ కోణంలో సిఐడి అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సిఐడి అధికారులు ఒక అంచనాకు కూడా వచ్చినట్టు తెలుస్తోంది. మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు విజయానందరెడ్డిపై సిఐడి కేసు కూడా పెట్టినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతోంది. కానీ ఆ విషయాన్ని ఇప్పటికీ సిఐడి అధికారులు బయటకు చెప్పలేదు. ఎందుకంటే విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో వీరు పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత కేసులు ఎవరెవరిపైన పెట్టారన్న విషయాన్ని నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. ఆ తర్వాత అధికారికంగా ఎక్సైజ్ మంత్రి ఈ విషయాన్ని తెలియజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీడియాతో ఎవరూ కూడా
ఈ ఎవరైతే ప్రస్తుతం వచ్చిన సిఐడి అధికారులు ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు. అంటే మహిళా సిఐడి అధికారులు కూడా చాలామంది ఇందులో ఉన్నారు. ఇందులో పనిచేసే వారందరూ కూడా మహిళలు అధిక సంఖ్యలో ఉన్న నేపథ్యంలోనే మహిళా సిఐడి అధికారులు ఈ ప్రాంతానికి చేరుకుని గతంలో ఏ విధంగా బ్రాండ్లు తయారు చేశారు, ఆ లేబుల్స్ ఏ విధంగా వచ్చాయి, ఒకే ప్రాంతంలో ఇన్ని లేబుల్స్ని ఏ విధంగా తీసుకొచ్చారు, ఎవరైతే మహిళా సిబ్బందిని కూడా ప్రస్తుతం సిఐడి అధికారులు ప్రశ్నిస్తున్న పరిస్థితే కనబడుతుందని చెప్పచ్చు. పూర్తిగా ఈ ఫ్యాక్టరీకి ఎదురుగా కొంతమంది స్థానిక పోలీసులను ఏర్పాటు చేసి మీడియా ప్రతినిధులను ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. ఈరోజు రాత్రి 8 గంటల వరకు ఈ విచారణ ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంటుంది. 100 నుంచి 150 మందికి పైగా ఇక్కడ సిబ్బంది పనిచేస్తున్నారు. ఆ లేబుల్స్ ఏ విధంగా వచ్చాయి అంటే సాధారణంగా అయితే బ్రాండ్లు ఒక్కొక్క పరిశ్రమ నుంచి తయారై రావాల్సి ఉంటుంది. అలాంటిది ఒకే పరిశ్రమలో ఈ స్థాయిలో బ్రాండ్లు ఏ విధంగా తయారు చేశారు, ఇందులో వాడిన సామాగ్రి ఏ విధంగా ఉంది, ప్రజల ఆరోగ్యానికి ఏ విధంగా ఇది ముప్పు కలిగించిందన్న విషయాన్ని స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ప్రస్తుత NDA ప్రభుత్వం CID ని రంగంలోకి దింపి విచారణ జరిపిస్తోందని స్పష్టం కూడా